Are you ready? మన రెండో పాయింట్, డబ్బును మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. రెండు, డబ్బును మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనల్ని మనుషులుగా సృజించిన దేవునికి స్తోత్రం. కుక్కగా కాకుండా, ఆవుగా కాకుండా, గొర్రెగా కాకుండా, మేకగా కాకుండా, పందిగా కాకుండా, దేవుడు మనల్ని మనిషిగా పుట్టించిన దేవుని స్తోత్రం. అది దేవుడి మహాకృప. ఈ లోకములో నువ్వు ఏది అనుభవించినా దేవుడిచ్చినవే. ఈ మందిరం దేవుడిచ్చింది, మీరు దేవుడు ఇచ్చినవే, నేను దేవుడు మనకిచ్చినది, ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడు మనకిచ్చినవే. మన ఇల్లు దేవుడిచ్చింది, మన పిల్లలు దేవుడిచ్చింది, భార్య భర్త గారు, భార్య గారు, పిల్లలు, అన్నీ దేవుడిచ్చినవే. దాన్ని మనం మేనేజ్ చేయాలి. డబ్బు దేవుడిచ్చింది, మేనేజ్ చేయాలి. మేనేజ్ అంటే ఏంటన్నా, మేనేజ్ అంటారా, నిర్వహించడం, నడిపించడం నేర్చుకోవాలి. నువ్వు ఎంత మేనేజ్ చేయగలవో అంతే దేవుడిస్తాడు. దానికి మించి నా దేవుడు నీకు ఇవ్వడం, ఎందుకంటే ఇచ్చినవాడు గొప్పవాడు. ఆయన ఆయన డబ్బు నీకు ఇస్తుంది, ఆయన పిల్లల్ని నీకు ఇస్తుంది, ఆయన కుమార్తెను నీకు భార్యగా ఇచ్చాడు, ఆయన కుమారుణ్ణి నీకు భర్తగా ఇచ్చాడు. మీరందరూ ఆయన పిల్లలు. నేను ఎంత మేనేజ్ చేయగలనో అంతమందిని దేవుడు ఇవ్వగలడు. అందువలన పెరగాలి, అభివృద్ధి పొందాలి అంటే మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నిర్వహించడం నేర్చుకుంటావో, నిలబడటం నేర్చుకుంటావో, దేవా అభివృద్ధి అభివృద్ధి అని కాదు అడిగేది, మేనేజ్ చేసే ఎబిలిటీ నాకు ఇవ్వయ్యా, మేనేజ్ చేసే సామర్థ్యం నాకు దయచేయ్యా. అభివృద్ధి ఇన్స్టెంట్గా చూస్తావు, జగ్ 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 అని చూస్తావు. హల్లెలూయా. మీకు 5 సంవత్సరాల బాబు కానీ పాప కానీ ఉన్నారు, వాళ్ళకి నువ్వు తొక్కునే సైకిలే ఇస్తావు తప్ప, అది పెద్ద సైకిల్ కాదు, వాళ్ళ హైట్ ప్రకారం ఉన్న సైకిలే ఇస్తావు తప్ప రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వో. ఎందుకని, వాడు ఆ బైక్నే మేనేజ్ చేయగలడు గనక, ఆ పాప దాన్నే మేనేజ్ చేయగలడు గనక. కానీ ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడైతే మేనేజ్ చేయగలడో అప్పుడే నువ్వు ఇస్తావు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక తండ్రికే ఇంత అయితే సృష్టికర్త ఎలా ఉన్నాడు చూడండి. ఈరోజు నన్ను ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా మేనేజ్మెంట్ స్కిల్స్ పెరగాలి దేవా, నైపుణ్యత నాకు దయచేయ్యా, సామర్థ్యం నాకు దయచేయ్యా, జ్ఞానం నాకు దయచేయ్యా. హల్లెలూయా. నీకు డబ్బు నువ్వు ఎంత మేనేజ్ చేయగలవో అంతే దేవుడిస్తాడు. ఈరోజు నా డబ్బు డబ్బు అనకుండా మేనేజ్ చేసే స్కిల్స్ నాకు ఇవ్వు అయ్యా అని అడగాను. ఆర్ యు రెడీ? ఏదేను తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు ఏర్పాటు చేశాడు, చేసి అన్నాడు, నేను ఇంత పెద్ద తోట మీకు అప్పగిస్తున్నా. అమ్మ నాయన, రాజీవ్ గాంధీ పార్క్ లాంటి తోట కాదది. హల్లెలూయా. అలాంటి పార్క్ కాదు అది, బెంగళూరులో ఉన్న కబన్ పార్క్ లాంటిది కాదు, హైదరాబాద్లో ఉన్న పార్క్ కాదు, దానికి మించిన పార్క్. ఇద్దరికి మేనేజ్ చేయడానికి శక్తినిచ్చాడు. అంటే దేవుడు మనిషికి ఇచ్చిన ఎబిలిటీ చూడండి ఎంతో. ఇది నా వలన కాదు అనకు, అమ్మో నాయనో ఈ భర్తతో ఉండలేను దేవా. నో, నీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఇచ్చాడు. ఇద్దరితో అమినండి, ఏదైనా తోట తోట మేనేజ్ చేసే సామర్థ్యం ఇచ్చాడు, కానీ దాన్ని ఉపయోగించుకోవాలా. అందువలన బయటికి రావాల్సి వచ్చింది. మోషేకి అమినండి, మోషేకి 30 లక్షల మందిని నడిపించే మేనేజ్మెంట్ స్కిల్ ఇచ్చాడు ఆయన. కానీ ఆయనే అన్నాడు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అందువలన 70 మందికి లీడర్షిప్ పాస్ చేయాల్సి వచ్చింది. ఎంతమందిని నువ్వు నడిపించగలవో ఉన్న కెపాసిటీ నీకుందో దేవుడికి తెలుసు. దాని ప్రకారం ఇచ్చినప్పుడు వద్దు అనకో. అభివృద్ధి నువ్వు ఆశిస్తే మేనేజ్మెంట్ స్కిల్స్ పెరగాలని ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేసి వదిలిపెడతాడు. చూడండి, దేవుడు వాళ్ళతో ఏమన్నాడు తెలుసా, సే వర్క్ 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 అనండి, వర్క్ అనండి, WORK వర్క్. సేద్యం చేయండి, పని చెయ్యండి అనమ్మా.
డబ్బు సంపాదించాలంటే కాలు మీద కాలేసుకుంటే రాదా, ఆడి బిల్డింగ్ని చూసి ఏడితే రాదా, ఆడ కారుని చూసి ఏడితే రాదా, నువ్వేం చెయ్యాలి? అదేంటన్నా? కష్టపడాలి. ఆర్ యు రెడీ? ఏమండి, దేవుడు వాళ్ళతో అన్నాడు వర్క్ చేయండి సేద్యం. అసలు చూడండి ఇప్పుడు ఒకసారి ఆది కాండం 2:15 వాక్యం, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. ఎంతమంది నుంచాను? 25 మంది నుంచాను. ఎంతమంది నుంచాను? మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును. అలాగుంచిన వాక్యం, ఎంతమంది నుంచాను? ఒక ఆయనే ఉంచాను, తర్వాత ఎవరిని కూడా ఉంచాను? అవ్వ, అంటే ఎంతమంది ఉన్నాను? అందరూ చెప్పండి అమ్మా. ఇద్దరితో ఏదైన తోటను, సింహాలను, ఆమెనండి, జిరాఫీలను, డైనోసరస్ను, త్రిమింగళాలను, ప్రతి దాన్ని కంట్రోల్ చేసే మేనేజ్మెంట్ స్కిల్స్ నీకు ఇచ్చా. అంతే, నీకు దేవుణ్ణి ఏర్పాటు చేశాడా? ఆడు సింహం లాంటి క్రూరుడైనా నిన్ను ఏర్పాటు చేశాడు గనక సింహం కూడా నీకు లోబడి ఉంటుందన్నమాట. త్రాసు పాము కూడా బొస్సల కొట్టేదన్న నీకు లోబడి ఉంటుందంటే అరిరెడీ, ఏ చిర్ర తప్పులన్న నీకు లోబడి ఉంటుంది. నీకు అప్పగించాడు. బుక్ ఆఫ్ జెనసిస్ 2:15, ద లార్డ్ గాడ్ టుక్ ద మ్యాన్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు వర్క్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. టు వర్క్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వర్క్ అనండి అందరూ, వర్క్. హీబ్రూ పదములో వర్క్ అన్న పదానికి ఎరగాన్, పారగాన్ అంటారే, మా చిన్నప్పుడు ఉండే పారగాన్, పారగాన్ చెప్పులు వాడండి అని. అలాగే పీ తీసేయండి, ఎరగన్, ERAGON, ఎరగన్ అన్న మాటకు అర్థం మేనేజ్మెంట్. ఇక్కడ వర్క్ అన్న మాటకు అర్థం మేనేజ్ చేయి, మేనేజ్మెంట్ చేయి. అసలు యేసుప్రభు అనేది ఓ బండగా మొద్దుగా కష్టపడకండి, ఆమెనండి, మొద్దుగా బండగా కఠినంగా కాదు, జ్ఞానయుక్తంగా కష్టపడండి, తెలివితేటలతో కష్టపడండి, మేనేజ్మెంట్. దేవుడు కష్టపడే వాళ్ళందరికీ చెప్పేది, చదువుకోవడంలో కష్టపడుతున్నావు, వ్యాపారం చేయడంలో కష్టపడుతున్నావు, కుటుంబ జీవితంలో ముందు చేయడం కష్టపడుతున్నావు, దేవాది దేవుడు నీకు స్కిల్స్ అనుగ్రహించను గాక. మేనేజ్మెంట్ గడి చెప్పండి. అక్కడ వర్క్ అన్న మాటకు అర్థం అక్కడ ఏంటిది? మేనేజ్ ఇట్. ఇంగ్లీష్లో ఒకసారి చదువుదాం, ద లార్డ్ గాడ్ టుక్ ద మ్యాన్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు మేనేజ్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ప్రైజ్ ద లార్డ్. మేనేజ్మెంట్ అన్న మాటకు అర్థం చూడండి, మేనేజ్మెంట్ అన్న మాటకు అర్థం ఎఫెక్టివ్, ఎఫిషియెంట్, కరెక్ట్ అండ్ టైమ్లీ యూస్ ఆఫ్ అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ అండ్ రిసోర్సెస్. మేనేజ్మెంట్ అన్న మాటకు అర్థం ఎఫెక్టివ్, ఎఫిషియెంట్, కరెక్ట్ అండ్ టైమ్లీ యూస్ ఆఫ్ అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ అండ్ రిసోర్సెస్. మళ్ళీ చూడండి, ఎఫెక్టివ్, ఎఫిషియెంట్, కరెక్ట్ అండ్ టైమ్లీ యూస్ ఆఫ్ అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ అండ్ రిసోర్సెస్. అలాగుంచండి, మరొక్క వ్యక్తి యొక్క ఆస్తి వనరులు ఉపయోగకరంగా సమర్థవంతముగా సరైన సమయములో ఉపయోగించడమే మేనేజ్మెంట్. హల్లెలూయా. ఎఫెక్టివ్, ఎఫిషియెంట్, కరెక్ట్ యూస్ ఆఫ్ అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ అండ్ రిసోర్స్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. బా, నిన్నే నాకు తెలిసింది మేనేజ్మెంట్ ఏంటో. మీకు కూడా ఈరోజే తెలిసినట్టు నాకు మీ ముఖం అర్థమవుతుంది. ఆర్ యు రెడీ? ఇంకొకరిచ్చింది ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ కుటుంబం,
ఇంకొకళ్ళిచ్చింది. సరింగా ఈ వనరులను మనం ఉపయోగించాలి, దేవుని మహిమార్థంగా ఉపయోగించాలి. నీ భార్య విషయమై ఆమెనండి, నీ భర్త విషయమై, నీ పిల్లల విషయమై, మనకిచ్చిన డబ్బుల విషయమై ఒకరోజున ఆయనకి లెక్క అప్పగించాలి. అప్పుడు నిన్ను చూసి బల మంచి దాసుడా, బల మంచి దాసుడా, నన్ను చూసి బల మంచి కుమారుడా, దాసుడా. అది నీ వ్యాపార రాబడి విషయమైనా, నీ కుటుంబ రాబడి విషయమైనా, నీ పిల్లల రాబడి విషయమైనా, ఇవన్నీ మంది కాదు, అన్నిటికీ ఆయనకి అకౌంటబుల్గా మనం ఉండాలి. దేవుడు అందుకే అన్నాడు, వర్క్ ఇట్, మేనేజ్ ఇట్, మేనేజ్ ఇట్, నువ్వు మేనేజర్గా ఉండన్నాడు. ఫ్రమ్ మేనేజ్మెంట్ టు మేనేజ్, మేనేజ్ టు మేనేజర్, నిర్వహించాలి, నడిపించాలి. నిన్ను నమ్మి నిన్ను భర్తగా ఏర్పాటు చేశాడు, నిన్ను నమ్మి భార్యగా ఏర్పాటు చేశాడు. కృపగల దేవుడు మా కుటుంబాన్ని నమ్మి తరతరములు కృపచేత దైవజనులుగా మమ్మల్ని నిలబెట్టాడు. నాతో సహకరించే వాళ్ళని నమ్మి మాకు నిలబెట్టాడు. ఆత్మీయ సంరక్షకులను మిమ్మల్ని నమ్మి నిలబెట్టాడు. మా కొరకు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళని దేవుడు నమ్మి నిలబెట్టాడు. టీవీ ప్రోగ్రాం కొరకు 500 రూపాయలు ఇస్తున్నారే, నేను అడగకపోయినా మీ ఇంట్లో కష్టమైనా సువార్త వ్యాప్తి కోసం నిన్ను నమ్మి ఆయన చేస్తున్నాడు. ఒకరోజున అన్నిటికీ లెక్క చెప్పే రోజు రాబోతుంది.